హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా నేను మహేష్ ఈరోజు మన ఈ వీడియోలో కంప్లీట్గా బీటెక్ మెటీరియల్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అది ఏ యూనివర్సిటీ అయినా సరే ఏ సెమిస్టర్ అయినా సరే ఎలాంటి సబ్జెక్ట్ అయినా సరే మనం మెటీరియల్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ మీద డీటెయిల్గా డిస్కస్ చేద్దాం వీడియోకి వెళ్ళి మన స్మాల్ రిక్వెస్ట్ ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ కూడా మీకు కొన్ని పీడిఎఫ్స్ మెటీరియల్స్ అదేవిధంగా కొన్ని కొన్ని టాపిక్స్ మీద వీడియోస్ చేయలేకపోయినవి ఏవైతే ఉంటాయో అవి అక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్దాం ముందుగా సారీ అండి వీడియో కొంచెం డిలే అయింది సో వేరే వేరే బిజీ వర్క్స్ ఉండటం వల్ల ఈ వీడియోని కొంచెం లేటుగా చేస్తున్నందుకు ముందుగా మిమ్మల్ని సారీ అడుగుతున్నాను ఇక వివరాల్లోకి వెళ్దాం మీకు బీటెక్ మెటీరియల్స్ కావాలనుకున్నప్పుడు గూగుల్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళి ఫస్ట్ మీరు ఏం సెర్చ్ చేయాలంటే మీది ఏ యూనివర్సిటీ జేఎన్టీయు కాకినాడ లేదా జేఎన్టీయు అనంతపుర లేదా ఆంధ్ర యూనివర్సిటీయా ఏంటి అనేది మీకు ఒక మీ యూనివర్సిటీ ఏంటి అనేది మీకు తెలిసి ఉంటుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాలి ఒకవేళ మీది అటానమస్ అయితే అటానమస్ కూడా వద్దాం సో ముందుగా మనం మీకు ఏం కావాలి జేఎన్టీయు కాకినాడ ఓకే జేఎన్టీయు ఓకేనా ఈ జేఎన్టీయు తర్వాత ఏ సెమిస్టర్ వన్ వన్ సెమిస్టర్ సో వన్ వన్ యొక్క మీకు మెటీరియల్స్ కావాలి సో జేఎన్టీయు వన్ 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 ఓకేనా ఎం వన్ మెటీరియల్స్ సో ఈ జేఎన్టీయు వన్ వన్ ఎం వన్ మెటీరియల్స్ అలాగే మీది ఏ రెగ్యులేషన్ మీది ఆర్ ట్వంటీ రెగ్యులేషన్ సో మీకు చూసినట్లయితే ఫాస్ట్ అప్డేట్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ద్వారా జేఎన్టీయు కాకినాడ ఆర్ ట్వంటీ వన్ వన్ మ్యాథమెటిక్స్ వన్ మెటీరియల్ పీడిఎఫ్ డౌన్లోడ్ ఓకేనా వేరే ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను సో ఇక్కడ చూసినట్లయితే యూనిట్ వన్ యొక్క డౌన్లోడ్ యూనిట్ వన్ మెటీరియల్ పీడిఎఫ్ సో నేను డౌన్లోడ్ చేస్తున్నాను చూపిస్తాను సో మొత్తం ఎంబీ ఎంత ఏంటి అని ఉంది కదా సో డౌన్లోడ్ సో డౌన్లోడ్ ది స్పీక్ మెటీరియల్స్ ఆర్ ట్వంటీ అక్కడ సేవ్ చేస్తున్నాను నేను సబ్జెక్ట్ సబ్జెక్ట్ వైజ్గా అదేవిధంగా సెమిస్టర్ సెమిస్టర్ వైజ్గా వీడియోస్ చేద్దాం అనుకున్నాను కాకపోతే అలానే ఎన్ని చేస్తాం ఇన్ని వీడియోస్ కాదు ఒక వీడియోలోనే అన్ని కవర్ చేద్దాం అనే ఉద్దేశంతో వీడియోని కొంచెం డిలే చేయడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి ఎంవన్ యొక్క నోట్స్ అనమాట నాకు ఈ నోట్స్ చూసినా గుర్తొచ్చిందనమాట సో నా బీటెక్ నోట్స్ కూడా మంచిగా ఉన్నాను సో అవి ఎక్కడ ఉన్నాయో చెక్ చేసి అవి కూడా ఇలా మీకు పీడిఎఫ్ని క్యామ్ స్కానర్లో స్కాన్ చేసి మీకు షేర్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సో ఇది ఇదిగోండి కంప్లీట్గా నీట్గా చాలా ఇన్డెప్త్గా ఉందనమాట సో కంప్లీట్ యూనిట్ వన్ అనమాట ట్వంటీ ఫైవ్ పేజెస్ అదే మీకు యూనిట్ టూ కావాలనుకుంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళడి సో యూనిట్ టూ ఇవి ఏమేమి ఉంటాయి ఈ టాపిక్స్ ఇవి తర్వాత యూనిట్ త్రీ ఇవి ఓకేనా యూనిట్ ఫోర్ యూనిట్ ఫైవ్ ఓకేనా ఎంవన్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ వెళ్దాం ఎంవన్ తీసేద్దాం ఫిజిక్స్ ఓకేనా జేఎన్టీ కాకినాడ ఆర్ ట్వంటీ వన్ వన్ అప్లైడ్ ఫిజిక్స్ సో మీకు ఇక్కడ ఫిజిక్స్లో టూ ఉంటాయి అప్లైడ్ ఫిజిక్స్ అండ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ అంతేనా కాదా నాకు తెలిసేదే రెండు ఉన్నాయమ్మా అప్లైడ్ ఫిజిక్స్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ సో అప్లైడ్ ఫిజిక్స్ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ సో ఆ ఒక వెబ్సైటే కాదు ఇంకా చాలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఇది ఇదొక వెబ్సైట్ అనమాట సో ఇది ఒక వెబ్సైటు ఓకేనా ఇది ఇది ఇంకొక వెబ్సైట్ సో అవన్నీ కూడా చూద్దాం జేఎన్ టీ ఫాస్ట్ అప్డేట్స్ అనమాట సో ఇందులో కూడా యూనిట్ యూనిట్ వన్గా ఉన్నాయన్నమాట వేరే వెబ్సైట్ ఏంటంటే ఇదేదో సైన్ హబ్ అంట సో ఇందులో కూడా చెక్ చేద్దాం ఎక్కడ బాబాయ్ డౌన్లోడు వీటి దగ్గర లేదు ఏదైతే బిస్కెట్ యాప్లో ఉంది తీసేయడం అది బాగుంది జేఎన్ టికే ఫాస్ట్ అప్డేట్స్ అది మెటీరియల్స్ సబ్జెక్ట్ వైజ్ పీడిఎఫ్ ఇదో టెక్ అంట వెబ్సైటు ఇక్కడ జేఎన్టీయు మెటీరియల్స్ సో ఇక్కడ ఉంది చూడండి జేఎన్టీయుకే ఆర్ ట్వంటీ వన్ నోట్స్ పీడిఎఫ్ యూనిట్ వన్ అలాగే ఇంగ్ ఇంగ్లీషు మరియు ప్రోగ్రామింగ్ ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సి మెటీరియల్స్ అలాగే అప్లైడ్ ఫిజిక్స్ ఇక్కడ యూనిట్ వన్ యూనిట్ టూ అన్నీ ఉన్నాయి కదా యూనిట్ ఫోర్ యూనిట్ ఫైవ్ సో యూనిట్ వన్ చూద్దాం ఫిజిక్స్ సో డైరెక్ట్గా ఇది డ్రైవ్లోకి వెళ్తుంది అనమాట సో కుదిరితే మీరు అన్నీ కూడా ఇవి డ్రైవ్లో అప్లోడ్ చేసుకోండి డ్రైవ్లో అప్లోడ్ చేసుకుంటే ఆ యొక్క నోట్స్ అనేది వేరే వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చు అనమాట సో మన దగ్గర ఈ గ్రూప్లో కూడా మీరు షేర్ చేయొచ్చు అన్నమాట టెలిగ్రామ్లో మీ యొక్క ఏదైతే డ్రైవ్ ఉంటుందో ఆ డ్రైవ్ షేర్ చేస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది వేరే వాళ్ళ డ్రైవ్ మీకు షేర్ చేస్తే మీకు ఉపయోగపడుతుంది అట్లా స్టూడెంట్స్ అన్నాక మీరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇదిగో ఇది బాగుంది ఇది మెటీరియల్ అనమాట అది క్లాస్ నోట్స్ సో ఇక్కడ వెబ్సైట్ వేసుకున్నాను అనమాట ఫ్రెషెస్ టెక్ డాట్ కామ్ సో మీరు డైరెక్ట్గా ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన సరే చెక్ చేసుకోవచ్చు ఇదిగో బాగుంది మెటీరియల్ అనేది సో ఇలా సో ఏందన్నా ఓన్లీ జేఎన్టీయు కాకినాడ చెప్పావు వేరే చెప్పవా అంటారు కాబట్టి సో జేఎన్టీయు అనంతపూర్ ఆర్ ట్వంటీ సో కే వస్తున్నాయి సో ఏ ఇదిగో ఉంది కానీ ఈ వెబ్సైట్ పిచ్చి వెబ్సైట్ కాబట్టి మనకు రాదు ఇంకేదండి నేను చూద్దాం ఇదిగో ఏ ఆర్ ట్వంటీ బీటెక్ ఈసీఈ కోర్సెస్ కోర్స్ స్ట్రక్చర్ పీడిఎఫ్ అనమాట సో మనకి కాదు కావాల్సిన అప్లైడ్ ఫిజిక్స్ కావాలి మనకి అప్లైడ్ ఫిజిక్స్ డైరెక్ట్గా అప్లైడ్ ఫిజిక్సే ఇదిగోండి ఇది కాలేజ్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ టెక్నాలజీ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ సో ఇది హైదరాబాద్ సంబంధించిన సిలబస్ ఉంటుంది అనుకుంటా ఆర్ ట్వంటీ సో వాళ్ళ అప్లైడ్ ఫిజిక్స్ యొక్క పీడిఎఫ్ ఇచ్చారు మీకు ఈ యొక్క టాపిక్స్ అనుకుంటే ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ చూడండి యూనిట్ వన్ అనేది ఇది యూనిట్ వన్లో వీళ్ళకి ఆఫ్ లేజర్ అబ్జార్బ్షన్ స్పాంటేనియస్ అండ్ స్టిములేటెడ్ ఎమిషన్స్ పాపులేషన్ ఇన్వర్షన్ మెటాస్టేబుల్ స్టేట్ టైప్స్ ఆఫ్ పంపింగ్ లేజింగ్ యాక్షన్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ రూబీ లేజర్ హీలియం నియాన్ లేజర్ సెమీ కండక్టర్స్ డయోడ్ లేజర్ అప్లికేషన్స్ ఆఫ్ లేజర్స్ సంథింగ్ అంతా లేజర్స్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్ అలాగే క్వాంటమ్ మెకానిక్స్ ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ సో ఈ యొక్క సిలబస్ మీకున్నా సరే ఇది కూడా యూజ్ చేసుకోండి అంటే మీరు ఏంటంటే గూగుల్లో రీసెర్చ్ చేయాలన్నమాట అంటే మనకు కావాల్సింది ఏంటి ఆ ట్వంటీ రెగ్యులేషన్ మంది ఏ ఇయరు ఏ సబ్జెక్టు ఏ యూనివర్సిటీ ఒక నాలుగైదు వెబ్సైట్లు వస్తాయి అవన్నీ కూడా చెక్ చేసుకోండి మీరు అడగచ్చు అన్నా ఇవన్నీ డౌన్లోడ్ చేసి మీరే మాకు అప్డేట్ చేయొచ్చు కదా ఎస్ఎమ్మా కానీ అది డౌన్లోడ్ చేసి మీకు అప్డేట్ చేస్తే మనకి కాపీరేట్ ఇష్యూస్ వస్తాయనమాట అంటే వాళ్ళు కష్టపడి ఆ వెబ్సైట్స్ వాళ్ళు ఆ కంటెంట్ని గ్యాదర్ చేస్తే అది డౌన్లోడ్ చేసి మీకు షేర్ చేయడం తప్పనమాట కాకపోతే మీరు మీరు డౌన్లోడ్ చేసుకో మీరు యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మీరు ఖచ్చితంగా ఆ వెబ్సైట్లోకి వెళ్తారు కాబట్టి సో ఆ వెబ్సైట్కి ట్రాఫిక్ అనేది పెరుగుతుంది సో నేనేం చెప్తానంటే మీకు కుదిరితే ఒక వీడియో అవ్వచ్చు ఒక కంటెంట్ అవ్వచ్చు దాని వెబ్సైట్లో మీకు అందిస్తే ఆ యొక్క వెబ్సైట్ లింక్ని షేర్ చేయండి ఆ మెటీరియల్ని షేర్ చేస్తే పాపం వాళ్ళ పడిన కష్టం వేస్ట్ కదా సో ఆ వెబ్సైట్ లింక్ షేర్ అనుకోండి ఇంతమంది వ్యూస్ వచ్చాయి ఇంతమంది క్లిక్ చేశారు ఇంతమందికి ఉపయోగపడింది కొంత వాళ్ళకి యాడ్ రెవెన్యూ వస్తుంది వాళ్ళు ఇంకా ఎక్కువ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఈవెంతం ఏమైందంటే మాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఎక్కువ వస్తూ ఉంటే మీకు ఇంకా ఎక్కువ వీడియోస్ అదేవిధంగా ఎక్కువ ఫ్రీ మెటీరియల్స్ అదేవిధంగా ఎక్కువ క్లాసెస్ ఇలాంటివి ఏమైనా చేయడానికి ఆస్కారం ఉంటుంది మాకు ఏమి రానప్పుడు యూట్యూబ్ నుంచి మేము ఏం చేయలేం కదా అవునా కదా సంథింగ్ మాకు ఏదైనా వస్తుంటే మేము రిటర్న్గా మీకు ఏం చేయగలం మాకేం రాకుండా మేము తిరిగి చేయడానికి మేము ఏమన్నా మద్దతు తెలిసే బంధువులం కాదు కదా బట్ అయినా సరే మా ఎఫర్ట్స్ అంటే నా యొక్క ఎఫర్ట్స్ నేను పెట్టగలను కానీ వేరే వాళ్ళని తీసుకొచ్చి సార్ మా స్టూడెంట్స్ కోసం ఒక లెక్చర్ చెప్పండి జావా కోర్స్ స్టార్ట్ చేయండి అంటే ఇస్తామంట అవునా కదా సో అందుకు ఇలా చెప్తున్నాను సో ఇది మీకు షేర్ చేస్తాను ఇది మల్లారెడ్డి వాళ్ళు కాబట్టి కాలేజే కాబట్టి నేను మీకు ఎంసీఆర్టీ డౌన్లోడ్స్ డిజిటల్ నోట్స్ చెక్ చేస్తాను వీళ్ళ కాలేజ్ ఏముందో సో మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బాగుంది ఓకేనా ఇది మీకు డౌన్లోడ్ చేస్తున్నాను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను డోంట్ బరీ ఓకేనా ఇలా అన్నీ చెక్ చేసుకోండి సో మీకు ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద ఏ వీడియోస్ కావాలి అనుకున్నా సరే తప్పకుండా చెప్పండి నేను చేస్తాను అండ్ ఈ పరంగా కానీ లేదా వన్ 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 టూ పరంగా కొన్ని సబ్జెక్ట్స్కి నేను మీకు ఏమైనా డి ఇన్ డెప్త్గా ఎక్స్ప్లైనషన్ ఏమైనా కావాలన్నా సరే ట్రై చేస్తాను అదేవిధంగా మా సార్ రాఘవరావు సార్ అన్నమాట మనకి మనకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తారు తను సిఎస్సి డిపార్ట్మెంట్ సో సిఎస్సి డిపార్ట్మెంట్ పరంగా ఎలాంటి సబ్జెక్ట్స్ ఏమైనా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అదేవిధంగా ఎలాంటి టాపిక్ మీద మీరు కన్ఫ్యూజన్ అవుతున్నా సరే చెప్పండి వాటి మీద సార్ని రిక్వెస్ట్ చేసి ఒక డీటెయిల్ వీడియోస్ అనేవి ప్లాన్ చేద్దాం సో కంప్లీట్ జావా మీదో లేదంటే కంప్లీట్ సీ మీదో సార్ చేత వీడియోస్ చేయించాలంటే కష్టం కానీ సార్ బిజీగా ఉంటారు కాబట్టి ప్లస్ అతనే ప్రొఫెసర్ ప్లస్ ఆంటర్ప్రినియూర్ లబ్ లబ్ చాలా ఉన్నాయి సార్కి ఫుల్ బిజీగా ఉంటారు కాబట్టి బట్ ఖచ్చితంగా చేయాలని తపన ఉంటుంది తనకి అన్ని వీడియోస్ చేయలేరు కానీ ఒక స్పెసిఫిక్ టాపిక్ టాపిక్ మాకు అర్థం అని మీరు ఏమైనా సజెస్ట్ చేస్తే ఆ టాపిక్ మీద డీటెయిల్ వీడియోస్ అనేది అందించడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి చేయాలనే తపన మా అందరికీ ఉంది సో మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం మీరు మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కార్కు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి